ఈరోజు నేను వర్చువల్ ల్యాబ్ అనే కాన్సెప్ట్ ని చెప్పబోతున్నాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్టూడెంట్స్ కి చాలా ఈజీగా అర్థమయ్యే విధానం ఇది చూడండి దీని స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది దీని పక్క ఒక బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ ని టూల్ బాక్స్ అంటారు ఈ బాక్స్ లో మనకు కావాల్సినటువంటి రకరకాల పరికరాలు అందుబాటులో ఉంటాయి మనకి ఏ పరికరం కావాలంటే ఆ పరికరాన్ని దాని నుంచి ఇవి టూల్స్ అన్నమాట టూల్ బాక్స్ ఇది ఇక టూల్ కావాలంటే ఆ టూల్ మనం తెచ్చుకోవచ్చు అలాగే ఇటు పక్క ఉన్నటువంటి దీన్ని వోల్ట్ మీటర్ అంటారు ఈ బాక్స్లో దీని పక్క ఇంకోటి ఉంటుంది దీన్ని యామ్ మీటర్ అంటారు దీన్ని పెట్టి మనం విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తాం వోల్ట్ మీటర్ పెట్టి వోల్టేజ్ కొలుస్తాం దాంట్లో అలాగే అటు పక్క నుంచి బ్యాటరీ వైరు బల్బు రెసిస్టెన్స్ స్విచ్ ఫ్యూజ్ ఇలా ఏది కావాలంటే అది ఆ టూల్ బాక్స్ నుంచి యువతకు మనం తెచ్చుకుంటాం అన్నమాట దీన్ని బ్యాటరీ రెసిస్టెన్స్ అంటారు ఇది పెంచే కొద్దీ బ్యాటరీ రెసిస్టెన్స్ పెరుగుతుంది అదేవిధంగా పైన ఉన్నటువంటి వైర్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని పెంచే కొద్దీ వైర్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మనకు ఎలా కావాలంటే అలా వాడుకోవటం అలాగే ఈ దీని మీద క్లిక్ చేస్తే అన్ని సింబల్స్ వస్తాయి మనం ఇందాక బ్యాటరీ మీద క్లిక్ చేస్తే ఒక రకంగా వచ్చింది ఇప్పుడు దీని మీద కొడితే అన్ని సింబల్స్ దైన్ సింబల్ ఏంటి అనేది క్లియర్గా చూడొచ్చు అలాగే బ్యాటరీ మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ ఏ రూపంలో ఉంటాయో ఆ రూపంలో చూడవచ్చు రీఫ్రెష్ కొడితే అలా క్లియర్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు సింపుల్ సర్క్యూట్ తయారు చేద్దాం ఇదిగో ముందు ఒక బ్యాటరీని దీని మీద తెచ్చుకున్నాం ఇప్పుడు ఏమేమి కావాలి బ్యాటరీ బల్బు స్విచ్ ఒక స్విచ్ తెచ్చుకుంటాం అలాగే మొత్తాన్ని కలపాలి కాబట్టి దానికి వైర్ కావాలి ఈ స్విచ్ని మనకు ఎలా కావాలంటే అలా అమర్చుకోవచ్చు ఇప్పుడు వైర్ తీసుకుని ఈ వైర్ని వైర్తో మొత్తం అన్ని కలిపేస్తాం ఈ వైర్తో బల్బు యొక్క ఒక పోల్ని స్విచ్ యొక్క మరొక పోల్తో అదేవిధంగా ఇంకో వైర్ తీసుకుని ఈ స్విచ్ యొక్క ఒక పోల్ని బ్యాటరీ యొక్క ఇంకొక పోల్తో కలిపేశాం ఇంకో వైర్ తీసుకుని బల్బు యొక్క సెకండ్ పోల్ నుంచి బ్యాటరీ యొక్క సెకండ్ పోల్కి కలుపుతాం అంటే సర్క్యూట్ కంప్లీట్ అయింది ఇప్పుడు స్విచ్ వేస్తే కరెంట్ ఫ్లో అయ్యి వెంటనే బల్బు వెలిగించుకోండి అది ఎలక్ట్రాన్ ఫ్లో కనిపిస్తుందా చిన్న చిన్న బంతుల్లాగా ప్రవహిస్తున్నాయి అది ఎలక్ట్రాన్ ఫ్లో ఇలా మనం సింపుల్ సర్క్యూట్ని దీని మీద గీసి ఈ సిమ్యులేషన్స్ మీద గీసి పిల్లలకు చూపించవచ్చు పిల్లలతో చేయిస్తే ఇంకా బాగా అర్థం ఉంది వాళ్ళు చేయటం వేరు మనం చెప్పడం వేరు చేయిస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు సిరీస్ కనెక్షన్ చేసి చూద్దాం చూడండి ఒక బ్యాటరీని ఎలా తెచ్చిపెట్టుకున్నాం సిరీస్ కనెక్షన్లో ఎక్కువ బల్బులు ఉంటాయి కాబట్టి రెండు బ్యాటరీలు పెట్టుకోవడం మంచిది అలాగే మూడు బల్బ్స్ పెడదాం ఈ మూడు బల్బ్స్ని మనకు ఎలా కావాలంటే అలా అమర్చుకోవచ్చు తిరగేసి పెడితే ఉపయోగం ఏంటంటే ఇలా తిరగేసి పెట్టుకుంటే ఉపయోగం ఏంటంటే క్లియర్గా వైర్లే అడ్డం లేకుండా చూడటానికి బాగుంటుంది క్లియర్గా కనిపిస్తుంది అందుకని ఈ బల్బు అన్నింటినీ ఇలా చక్కగా కింద వైపు తిప్పి పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది త్రీ బల్బ్స్ అయితే మనకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వైర్ తీసుకుని స్విచ్ తీసుకుని స్విచ్ని ఇలా పక్కన పెట్టుకుంటాం దాని తర్వాత వైర్ తీసుకుని బల్బు యొక్క ఫస్ట్ పోల్ని స్విచ్ యొక్క ఫస్ట్ పోల్తో అలాగే బల్బు యొక్క సెకండ్ పోల్ని తర్వాత ఉన్న బల్బు యొక్క ఫస్ట్ పోల్తో ఇది గమనించాలి బాగా ఫస్ట్ బల్బు యొక్క సెకండ్ పోల్ని తర్వాత బల్బు యొక్క ఫస్ట్ పోల్తో కలపాలి ఇంకో వైర్ తీసుకుని సెకండ్ బల్బు యొక్క సెకండ్ పోల్ని ఫస్ట్ థర్డ్ బల్బు యొక్క ఫస్ట్ పోల్తో కలపాలి ఆ తర్వాత థర్డ్ బల్బు యొక్క సెకండ్ పోల్ని తీసుకుని
ఇంకొక వైర్ తీసుకుని ఈ స్విచ్ ద్వారా బ్యాటరీకి, అదేవిధంగా ఇంకొక వైర్ తీసుకుని ఆ బల్బు నుంచి ఈ బ్యాటరీ కల్పించాం. మనం స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం కదా ఇక్కడ, ఎప్పుడు స్విచ్ చేయాలి అది చూడండి ఎలా చక్కగా వెలిగిందో. అంటే మనం కనెక్ట్ చేస్తే కరెక్ట్, ఇది సిరీస్ కనెక్షన్. ఎందుకు సిరీస్ కనెక్షన్ అన్నాము, ఒక ప్లస్ ఇంకొక మైనస్తో, ఒక ప్లస్ ఇంకొక మైనస్ ఇలా కలుపుకుంటూ వెళ్ళాం కాబట్టి. సిరీస్ కనెక్షన్లో ఎక్కడైనా ఒక బల్బు మాడిపోతే మొత్తం అన్ని బల్బులు ఆరిపోతాయి, ఎందుకంటే సర్క్యూట్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఒకదానితో ఒకటి లింక్ అప్ అయి ఉంటాయి కాబట్టి కనెక్షన్స్ మొత్తం సర్క్యూట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఫ్లో మొత్తం ఆగిపోతుంది. చూడండి అసలు బ్రేక్ చేశాను, చూడండి మొత్తం ఆగిపోయింది. నువ్వు కలుపుతా చూడండి మొత్తం వచ్చింది. అలాగే బ్యాటరీని బ్రేక్ చేస్తా చూడండి, అది మొత్తం ఆగిపోయింది. దీనిలో ఉండే డ్రాబ్యాక్ ఇదే, అందుకని దీని ఇళ్లలో కనెక్షన్స్కి ఎవరు పెళ్ళిళ్ళలో వాడతారు దీన్ని. ఇప్పుడు ఇంకో రెండు బ్యాటరీలు యాడ్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ బ్యాటరీ, సెకండ్ బ్యాటరీ అలా యాడ్ చేసాం, ఫోర్ బ్యాటరీస్ మొత్తం. అదే చూడండి ఇందాకన్నా ఇప్పుడు ఇంకా బ్రైట్గా వెలుగుతున్నాయి. చూడండి బ్రైట్నెస్ పెరిగింది, అంటే ఓల్టేజ్ పెంచాం కాబట్టి బ్రైట్నెస్ కూడా పెరిగింది. ఎలక్ట్రాన్ ఫ్లో కూడా ఫ్లో వేగం పెరిగింది. చూడండి ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడ మనం ఫ్యూజ్ కూడా పెట్టుకోవచ్చు. కావాల్సి అది ఫ్యూజ్ పెడదాం, ఆ మధ్యలో తీసుకొచ్చి ఫ్యూజ్ అతికించాలి. అదిగో ఫ్యూజ్ అతికించే ముందు కంపల్సరీ స్విచ్ ఆఫ్ చేసేయాలి. అదిగో ఫ్యూజ్ పెట్టాము, ఇప్పుడు స్విచ్ చేస్తే ఓల్టేజ్ తట్టుకుంటుంది అన్నమాట ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ ఈ ఓల్టేజ్ తట్టుకునే అంత కెపాసిటీ ఉంది కాబట్టి దానికి ఏం కావాలి, అంటే ఓవర్ ఫ్లో లేదు, ఓవర్ ఓల్టేజ్ లేదు, అందుకని ఫ్యూజ్ బాగానే ఉంది. బల్బులు మాత్రం చక్కగా వెలుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఇది బ్యాటరీ రెసిస్టెన్స్ అని చెప్పాము ఇందాక, దాన్ని పెంచితే రెసిస్టెన్స్ పెరిగి బల్బులకి సప్లై తగ్గిపోతుంది, ఎలక్ట్రిక్ ఫ్లో తగ్గిపోతుంది. అలాగే వైర్ రెసిస్టెన్స్ పెంచినా అంతే, రెసిస్టెన్స్ పెంచే కొద్దీ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. ఇది వోల్ట్ మీటరు. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్తో సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ ఉందో చెక్ చేద్దాం. బల్బు యొక్క ఫస్ట్ పోల్ మీద బ్లాక్ నీడిల్, సెకండ్ పోల్ మీద రెడ్ నీడిల్ పెట్టినట్టయితే వెంటనే దాంట్లో ఎంత వోల్టేజ్ ఉందో చూపిస్తుంది. చూడండి 11.99 వోల్ట్లు వోల్టేజ్ చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ బల్బ్ మీద కూడా చూద్దాం. సెకండ్ బల్బ్ మీద కూడా అదే ప్రిన్సిపల్. చూడండి ఇక్కడ కూడా 11.99 వోల్ట్స్. థర్డ్ బల్బ్లో చూడండి ఇక్కడ కూడా 11.99 వోల్ట్లే. అంటే మొత్తం సర్క్యూట్ మొత్తం ఒకటే వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది. సిరీస్ కనెక్షన్లో ఉన్న ఫస్ట్ ప్రిన్సిపల్ అదే. దీన్ని సింబల్స్లో చూస్తే కనుక ఇదిగో ఎలా ఉంటాయి సింబల్స్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇది ఫ్యూజు, ఇది స్విచ్, ఈ బల్బు ఫస్ట్ బల్బు, సెకండ్ బల్బు, థర్డ్ బల్బు ఇలా ఉంటుంది. మనం కనుక సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తే ఇలా వస్తుంది, అది బ్యాటరీ రూపంలో అయితే కనుక ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కనుక అమ్మీటర్ తీసుకొచ్చి పెడితే ఇది ఇక్కడ కట్ చేద్దాం. కట్ చేసి అక్కడ అమ్మీటర్ పెడదాం. అమ్మీటర్లో దాంట్లో ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది, కరెంట్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది దీనికి తెలుస్తుంది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం దీనికి అమ్మీటర్కి. కనెక్ట్ చేసి స్విచ్ చేస్తే ఇప్పుడు ఏదో సున్నా ఉంది, స్విచ్ చేయగానే చూడండి అదిగో చూడండి అమ్మీటర్లో 1.20 ఆంపియర్స్ విద్యుత్ ప్రవహిస్తుంది అనేది అమ్మీటర్ చూపించేస్తుంది మనకి. వోల్ట్ మీటర్ మాత్రం 11.99 వోల్ట్స్, వోల్టేజ్ ఎంత అంటే 11.99, కానీ విద్యుత్ ప్రభావం ఎంత అంటే 1.20 ఆంపియర్స్. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ చేసి చూద్దాం. ఏదో ఒక బ్యాటరీ స్క్రీన్ మీద తెచ్చి పెట్టుకున్నాం, సెకండ్ బ్యాటరీ కూడా దీనికి యాడ్ చేస్తాం. ఇప్పుడు వోల్టేజ్ సరిపోతుంది. ఇప్పుడు బల్బ్స్ దీంట్లో కూడా 3 బల్బ్స్ పెట్టుకుందాం. ప్రతి బల్బ్కి 2 పోల్స్ ఉంటాయి, ఫస్ట్ బల్బ్, సెకండ్ బల్బ్, అలాగే థర్డ్ బల్బ్. రెండో 3 లైన్లో ఉంటే ఈజీగా అర్థం చేయొచ్చు, అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. మనం వైర్ తీసుకొచ్చి ఫస్ట్ బల్బ్ యొక్క ఫస్ట్ పోల్కి, రెండో వైర్ తీసుకొచ్చి సెకండ్ బల్బ్ యొక్క ఫస్ట్ పోల్కి, మూడో వైర్ తీసుకొచ్చి థర్డ్ బల్బ్ యొక్క ఫస్ట్ పోల్కి, అలాగే ఫస్ట్ బల్బ్ యొక్క సెకండ్ పోల్కి,
సెకండ్ బల్బు యొక్క సెకండ్ పోల్కి, థర్డ్ బల్బు యొక్క సెకండ్ పోల్కి కలిపి మధ్యలో ఉండేటువంటి బల్బు వైర్ని ఆ మిగిలిన రెండు వైర్లతోనూ అలాగే ఇటుపక్క ఫస్ట్ పోల్స్కి ఉండేటువంటి మూడు వైర్లను ఒకదానికొకటి కలిపేయాలి. ఇలా కలిపేయాలి. కలిపిన తర్వాత దానికి ఒక స్విచ్ పెట్టుకోవాలి. స్విచ్ పెట్టుకుంటే మనకు కావాల్సిన చోట ఇప్పుడు ఒక వైర్ తీసుకుని ఆ స్విచ్కి కలపాలి. అలాగే ఇంకో వైర్ తీసుకుని స్విచ్ నుంచి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి. ఇంకొక వైర్ తీసుకుని ఇటుపక్క ఉండే పోల్స్ని బ్యాటరీ కలిపేస్తాం. ఇప్పుడు స్విచ్ వేయాలి. అది చూడండి, ఎలక్ట్రాన్ ఫ్లో స్టార్ట్ అయిపోయి మూడు బల్బులు చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. చూడండి, ఈ సర్క్యూట్లో ఎక్కడైనా ఒక బల్బు బ్రేక్ అయినా లేకపోతే సర్క్యూట్ బ్రేక్ అయినా కరెంట్ ఫ్లో మాత్రం ఆగదు. ఒకటి బ్రేక్ చేసాను చూడండి, ఇది మిగిలిన రెండింటిలో పాస్ అవుతుంది. ఇది దీంట్లో దాంట్లో పాస్ అవుతుంది. ఇక పైది కూడా బ్రేక్ చేస్తాం. అది చూడండి, కింద నుంచి పాస్ అవుతుంది. అందుకని దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. చూడండి, ఎలక్ట్రాన్ ఫ్లో చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడు బ్రేక్ చేశాను. ఇక్కడ ఈ బ్రేక్ చేసినటువంటి పాయింట్లో మనం ఈ అమ్మీటర్ పెడతాం. అమ్మీటర్ పెడితే ఎంత ఫ్లో ఉంది, ఎలక్ట్రాన్ ఫ్లో ఎంత ఉంది, కరెంట్ ఫ్లో ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. వోల్ట్ మీటర్ పెట్టాను, వోల్టేజ్ చెక్ చేద్దాం. చూడండి, ఇందాక చూపించినట్టు ఇది కూడా ఇది చెక్ చేస్తే దాంట్లో వోల్టేజ్ కనిపిస్తుంది. మనం ఎంత వాడుతున్నాం అనేది వోల్టేజ్ ఇటు కనిపిస్తుంది. చూడండి, నేను రివర్స్లో పెడతాం వల్ల మైనస్లో పడింది. ఇప్పుడు నేను సరైన మార్గంలో మళ్ళీ పెడతా. చూడండి, అది ఇలా పెడితే చూడండి ఇప్పుడు ప్లస్లోకి వచ్చింది. అంత వోల్టేజ్ ఇక్కడ కూడా, అంటే సేమ్ వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది. సరే, ఆ పైన కింద పైన ఒక పోల్కి కింద రెండో పోల్కి ఇచ్చాను, అయినా సరే వోల్టేజ్ సేమే. పైన ప్లస్కి కింద మైనస్కి ఇచ్చాను, అయినా సేమ్. అది చూడండి, మళ్ళీ మార్చాను. అలా సింబల్స్ లాగా కూడా చూపిస్తే ఇలా ఉంటుంది. సింబల్స్ రూపంలో చూపిస్తే కనుక అది ఆ సింబల్స్ అన్నీ ఇలా పడతాయి. బల్బు, బ్యాటరీ, అమ్మీటర్, స్విచ్. చూడండి, ఆ పక్క ప్యానల్లో కూడా అలా ఉంది. రెసిస్టెన్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వైర్ రెసిస్టెన్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బ్యాటరీ వ్యూ అయితే ఇలా ఉంటుంది. రిఫ్రెష్ కొడితే వచ్చేసింది. ఇలా ఫస్ట్ బల్బ్, ఫస్ట్ బ్యాటరీ, ఒక వైరు తీసుకుని డైరెక్ట్ కలిపాను. దాన్ని ఇంకో వైర్ తీసుకుని దానికి రెసిస్టెన్స్ పెట్టాయి సార్ కలిపాను. చూడండి, రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఇందాకడికన్నా బ్రైట్నెస్ తగ్గింది. రెసిస్టర్ దాంట్లో వాడేనమాట. ఇంకో వైర్ లెంగ్త్ సరిపోక ఇంకో వైర్ వాడే, అయినా సరే అలానే ఉంది. వైర్ రెసిస్టెన్స్ పెంచా, తగ్గిపోయింది. బ్రేక్ చేశాను. ఇంకో బ్యాటరీ యాడ్ చేస్తాను, అయినా సరే అలానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి పవర్ బ్యాటరీ యాడ్ చేసాను. ఇది చాలా హై పవర్ బ్యాటరీ. చూడండి ఎలా ఉంటుందో, హై పవర్ అన్నమాట. చూడండి,
ఉపరితలం హీట్ ఎక్కుతుంది అనమాట, ఆ కింద మంటల్లాగా వస్తున్నాయి కదా, అదేంటంటే బ్యాటరీ చాలా హీట్ ఎక్కుతుంది అని అర్థం. భయంకరమైన వోల్టేజ్. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేద్దాం చూడండి, వోల్ట్ మీటర్ పెట్టి అది చూడండి అనిపిస్తుంది ఎంత ఉంది చూడండి, భయంకరమైన వోల్టేజ్ థౌజండ్స్లోకి వెళ్ళిపోయింది వోల్టేజ్ చూడండి ఒకసారి. దాని నుంచి 2 వోల్ట్స్, 3 వోల్ట్స్, 5 వోల్ట్స్ ఉంది, 10 వోల్ట్స్ ఇప్పుడు వేలల్లోకి వెళ్ళిపోయింది. అందు అంటే కరెంట్ ఫ్లో పెరిగితే హీట్ ఎక్కుతుంది అని అర్థం. రెసిస్టెన్స్ పెంచాను, ఎంత అడగం తగ్గుతుంది చూడండి, 98 వోల్ట్స్ వచ్చేసింది చూడండి. ఫ్యూజ్ పెడదాం, ఏమవుతుంది చూద్దాం. అది ఫ్యూజ్ పెట్టాడు, ఎగిరిపోయింది అంటే కట్టగా ఎగిరిపోయింది అంటే ఓవర్ వోల్టేజ్ ఉంది అని అర్థం. ఆ పాడైపోయిన ఫ్యూజ్ని పక్కన పెడతాం, కొత్త ఫ్యూజ్ పెడదాం, ఇంకో రెజిస్టర్ యాడ్ చేశారు, కొత్త ఏమవుతుంది. దాని పక్కన పడేయటమే, ఇంకో ఫ్యూజ్ పెడదాం. ఇప్పుడు ఎగిరిపోయింది మళ్ళీ, చూసారా, అయినా ఓల్టేజ్ ఎక్కువగా ఉందా, తట్టుకోలేక పాపం ఫ్యూజ్. ఇప్పుడు బ్యాటరీ చెక్ చేద్దాం, అసలు ఎంత ఉందో చూసారా, ఇన్ని వేలు వేలు చూపిస్తుంది చూడండి, వేలలో చూపిస్తుంది ఓల్టేజ్, భయంకరమైన ఓల్టేజ్ చూపిస్తుంది. ఇది ప్రయోగం, సిమ్యులేషన్ అంటే ఇలా చేస్తాం అనమాట. ఈ సిమ్యులేషన్స్ మీద పిల్లలతో చేయిస్తే బాగా అర్థమవుతాయి వాళ్ళకి.